లాక్డౌన్ సందర్భంగా ప్రజలకు నిత్యావసర సరుకుల రవాణాలో ఇబ్బంది కలగకుండా లారీ వ్యాన్ యజమానులకు ప్రత్యేక అనుమతులు ఇస్తున్నామని వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్ తెలిపారు. వేములవాడ లారీ అసోసియేషన్ సభ్యులతో డీఎస్పీ చంద్రకాంత్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సమావేశాన్ని పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ నిత్యావసర సరుకుల సరఫరా కీలక పాత్ర వహిస్తుందన్నారు. వారికి పోలీస్ వారి సహకారం ఉంటుందని, కావలసిన అనుమతులను పోలీస్ స్టేషన్ నుంచి తీసుకోవాలని తెలిపారు. ఎప్పటికప్పుడు సరుకులు రవాణా చేయడానికి అనుమతి ఇస్తున్నామని అనంతరం టౌన్ సీఐ శ్రీధర్ మాట్లాడుతూ పట్టణంలోని కిరాణా సరుకులు రవాణా చేయడానికి స్టేషన్ నుంచి అనుమతులు తీసుకోవాలని, ఏమైనా సమస్యలు ఎదురైతే తమను సంప్రదించాలని, డ్రైవర్లు క్లీనర్లు రవాణా సమయంలో జాగ్రత్తలు పాటించి కరోనా వైరస్ రాకుండా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక లారీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. తెలకుండా వస్తూ ఉన్నది కాబట్టి అది కూడా మనం మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఈ పోరాటంలో మనం అంతా అంతిమంగా విజయం సాధించాలని మన దృష్టిగా ఉండాలి. కాబట్టి మీరంతా కూడా ఈ దీంట్లో కోఆపరేషన్ చేస్తే ఈ మనం ఈ లాక్డౌన్ వ్యవస్థను మనం విజయవంతం గురించి చెప్పేసి మీకు చెప్తా ఉన్నాం. కాబట్టి ఈ వ్యవస్థ ఇది లాక్డౌన్ కొనసాగినంత కాలం మీరంతా కొంచెం జాగ్రత్తగా 24/7 సర్వీసెస్ ఎటువంటి ఇబ్బంది కలగకుండా వ్యాన్స్ని ఎంగేజ్ చేయడం, లారీలు ఎంగేజ్ చేయడం, డ్రైవర్ క్లీన్ పెట్టడం చేయండి. మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైనా ఇబ్బంది కలిగినా ఇన్స్పెక్టర్ గారి నెంబర్ కానీ నా నెంబర్ కానివ్వండి, పోలీస్ నెంబర్ కానీ చేయండి. సో మీకు ఎన్ని పాసెస్ కావాలంటే పాసులు ఇప్పించేస్తాం. బట్ దయచేసి ఈ పాసులను దుర్వినియోగం చేయదండి. బేసిక్ ఏమవుతుందంటే పోతూ ఉంటారు కూర్చున్నప్పుడు స్టార్ట్ అయ్యి వాళ్ళకి అంటే పూజ పూజ చేసి కానీ రోజుకి 10 మందికి తోక వెళ్ళిస్తారట కదా. మరి అనుకున్న దగ్గర అయితే ఆల్రెడీ వడ్లు పోసారు. మీరైతే సివిల్ సప్లైస్ డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ గారు ఉన్నారు కదా, కాంటాక్ట్ లో ఇబ్బంది ఏం లేదు మీకండి. మీరు కూడా ఉన్నారు కదా, అంటే చెప్తారు వడ్లు వచ్చి స్టాక్ పెరిగిపోతుంది అనుకో, ట్రాన్స్పోర్ట్ లారీలో కాబట్టి మీకు కూడా చెప్తారు అవసరం. ఇవి కాకుండా ఇంకా వేరే ఎసెన్షియల్ కాబట్టి ఇప్పుడు షాపులు ఉన్నాయి కుటుంబాలు.